సినిమా షూటింగ్ కోసం హైదరాబాద్ వచ్చిన తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ అస్వస్థ గురయ్యారు. హై బీబీతో బాధపడుతున్న రజని జూబ్లీ హిల్స్ లోని అపోలో హాస్పిటల్లో చేరారు. అన్నత్త సినిమా షూటింగ్ సమయంలో ఆరుగురికి కరోనా సోకినట్లుగా తెలిసింది. దీంతో షూటింగ్ కి బ్రేకులేశారు. తర్వాత ఆయన నగరంలోనే హోమ్ క్వారంటైన్ లో ఉన్నారు. శుక్రవారం ఉదయం బీపీ పెరగడంతో రజనీని అపోలో హాస్పిటల్లో చేర్పించారు. డిసెంబర్ 22న రజనీకి కరోనా టెస్టులు చేయగా నెగిటివ్ అంటూ తేలిందంటూ అపోలో హాస్పిటల్స్ ప్రకటించింది. రజనీకి హై బీపీ మినహా ఇతర ఆరోగ్య సమస్యలు ఏమీ లేవంటూ హాస్పిటల్ ప్రెస్ నోట్ విడుదల చేసింది. రజనీకి కరోనా పాజిటివ్ అంటూ తాజాగా తేలినట్లుగా కథనాలు వెలువడుతున్నాయి. కోవిడ్ లక్షణాలు కనిపించడంతోనే ఆయన హాస్పిటల్లో చేరారంటూ కూడా ప్రచారం జరుగుతోంది. దీంతో అభిమానులు ఆందోళన చెందుతున్నారు. రజనీకాంత్ తమిళనాట కొత్త రాజకీయ పార్టీ ప్రకటన దిశగా చురుగ్గా అడుగులేస్తున్నారు. జనవరిలో కొత్త పార్టీ పేరు, విధి విధానాలను ప్రకటించేందుకు ప్రణాళికలు రూపొందించారు. డిసెంబర్ 12న రజనీ 70వ వసంతంలోకి అడుగు పెట్టారు. పార్టీ పనుల కోసం ఆ రోజు ఢిల్లీలో ఉన్న రజనీకాంత్ మరుసటి రోజు చెన్నై నుంచి హైదరాబాద్ ప్రత్యేక విమానంలో వస్తుండగా ఫ్లైట్లోనే పుట్టినరోజు వేడుకలు జరుపుకున్నారు. ఈ వేడుకల్లో రజనీ కుమార్తె ఐశ్వర్య, ధనుష్, హీరోయిన్ నయనతారతో పాటు యూనిట్ సభ్యులు కూడా పాల్గొన్నారు. ఇక రజనీ ఆరోగ్యానికి సంబంధించి, ప్రస్తుతం హాస్పిటల్ దగ్గర పరిస్థితికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శశిని అడిగి తెలుసుకుందాం. శశి, తాజా సమాచారం ఏంటి? శశి, శశి, తాజా సమాచారం ఏంటి? హాస్పిటల్ దగ్గర పరిస్థితి కానీ అలాగే రజనీ హెల్త్ కు సంబంధించి మరింత సమాచారం ఏమైనా అందిందా డాక్టర్స్ నుంచి? ప్రస్తుతం రజనీకాంత్ ఇంకా అపోలో హాస్పిటల్లోనే ఉన్నారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉంది. ఉదయం స్వల్ప అనారోగ్యానికి గురయ్యారు. హై బీపీ, అదే బీపీలో హెచ్చు తగ్గులు రావడం, అలాగే కాస్త నిశ్శబ్దతకు గురయ్యారు. దీవ్రంగా అయిపోవడం, అలాగే కాస్త ఊపిరి పీల్చుకోవడానికి కాస్త ఇబ్బందిగా పడ్డట్టు తెలుస్తుంది. ఇంకా ఇది గమనించినటువంటి రజనీకాంత్ నేరుగా అపోలో హాస్పిటల్ కి రావడం జరిగింది. అపోలో హాస్పిటల్లో ఈ రోజు ఉదయం అడ్మిట్ అయిన తర్వాత డాక్టర్లు ఫ్లూయిడ్స్ అలాగే తగిన ట్రీట్మెంట్ ఇచ్చిన తర్వాత ప్రస్తుతం ఇప్పుడు ఆయన పరిస్థితి నిలకడగా ఉంది. బీపీ కూడా సాధారణ స్థాయికి చేరుకున్నట్టుగా కూడా తెలుస్తోంది. ఇక ఇది కాకుండా గత పది రోజుల క్రితం రజనీకాంత్ హైదరాబాద్ రావడం జరిగింది. రామోజీ ఫిలిం సిటీలో తన సినిమాకు సంబంధించి, అన్నత్తయ్య సినిమాకు సంబంధించిన షూటింగ్ రామోజీ ఫిలిం సిటీలో కొనసాగుతుంది. ఈ సందర్భంలోనే ఆ ఫిలిం సిటీలో షూటింగ్ కొనసాగుతుండగా అతని రజనీకాంత్ టీమ్ కు సంబంధించి, సినిమా షూటింగ్ కు సంబంధించిన టీమ్ కు కోవిడ్ టెస్ట్ నిర్వహించారు. అందులో 7 కోవిడ్ పాజిటివ్ గా నిర్ధారణ అయింది. ఆ తర్వాత సినిమా షూటింగ్ ని కూడా ఆపేశారు. ఇక సినిమా యూనిట్ మొత్తం సెల్ఫ్ క్వారంటైన్ లో వెళ్ళిపోయిన తర్వాత ఇంకా రజనీకాంత్ కూడా సొంతంగా క్వారంటైన్ కు వెళ్ళిపోయారు. ఆ తర్వాత 3 నుంచి కూడా ఆయన క్వారంటైన్ లోనే ఉంటూ ఉన్నారు. ఈ క్రమంలో ఈ రోజు ఆయన కాస్త అస్వస్థత గురికావడంతో, అలాగే బీపీలో హెచ్చు తగ్గులు కనపడడం చేత ఆయన హాస్పిటల్ కు చేరుకోవడం జరిగింది. హాస్పిటల్లోనే ప్రస్తుతం అపోలో హాస్పిటల్లో ట్రీట్మెంట్ పొందుతూ ఉన్నారు. ఇక హాస్పిటల్లో ఆయనతో పాటు తన కూతురు ఐశ్వర్య కూడా ఉన్నట్టుగా కూడా తెలుస్తోంది. ఇక 28-29 వరకు కూడా రామోజీ ఫిలిం సిటీలో షూటింగ్ కొనసాగుతుందండి. 29 షూటింగ్ ముగించుకుని 30 బ్యాకప్ చెప్పేసి, ఇక 31 పార్టీకి సంబంధించినటువంటి ఒక ప్రకటన చేయాల్సి ఉన్న సందర్భంలో ఆయన అనారోగ్యానికి గురయ్యారు. ఇక అనారోగ్యానికి గురయ్యారు రజనీకాంత్ అన్న వార్త తెలిసిన తర్వాత ఆయన అభిమానులు అయితే కొంత గందరగోళానికి గురయ్యారు, కొంత అలజడికి గురయ్యారని చెప్పాలి. ఇక దేశవ్యాప్తంగా రజనీకాంత్ ఫ్యాన్స్ ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా ఆయన విషయం తెలిసిన తర్వాత చాలా మంది కూడా ఆందోళనకు గురయ్యారు. కొంతమంది అపోలో హాస్పిటల్ లో ట్రీట్మెంట్ పొందుతున్న అపోలో హాస్పిటల్ దగ్గర కూడా రజనీకాంత్ ఎలా ఉన్నారన్న ఆరోగ్య సమాచారాన్ని తెలుసుకోవడానికి కూడా కొంతమంది వచ్చినటువంటి సందర్భం అయితే ఉంది. మొత్తానికి ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి అయితే ఎలాంటి భయాందోళన అక్కర్లేదు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందన్నట్టుగా కూడా ఆసుపత్రి వర్గాలు అయితే చెప్తూ ఉన్నాయి. థాంక్యూ శశి.